ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక చెక్పోస్టు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేపట్టారు. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం కాట్రేనిపాడు సెంటర్లో సీఐ బాలసురేష్, ముసునూరు ఎస్ఐ వాసు వారి యొక్క సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఆటో వెనక్కి తిప్పి పరారయ్యే ప్రయత్నం చేయగా పోలీసులు వెంపడించి పట్టుకున్నారు. అనంతరం విచారించగా ఆటోలో 3 కేజీల గంజాయి రవాణా చేస్తూ ఉన్నట్లు గుర్తించి 3 కేజీల గంజాయి సీట్ చేసి ఆటో సీజ్ చేసి వారి వద్ద ఉన్న 4 సెల్ఫోన్లు, ఆటో సీజ్ చేసి ఆటోలున్న డ్రైవర్తో సహా 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గంజాయి వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. మీ ఉద్యోగం కూడా కంచి తెచ్చి ఇక్కడ పెడితే బ్రహ్మాండం పడుతుంది. మీరు చేయాల్సిన పని మీరు నేను ఇయ్యాల. పోలీస్ సబ్ డివిజన్ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మ్యూజిక్ పోలీస్ సబ్ డివిజన్లో మనకి రాబోయేటటువంటి ఎలక్షన్స్ సందర్భంగా మా ఎస్పీ మేడం గారు ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ మీద వర్క్ దృష్టి పెట్టండి అని చెప్పేసి ఎక్కువగా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో మరి శాంతి భద్రతల్ని బాగా కాపాడాలంటే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎంత ఎక్కువ ఎఫెక్టివ్గా చూపిస్తే దాని ద్వారా శాంతి భద్రతలు అంత పటిష్టంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం వలన ఈ నైట్ పెట్రోలింగు తర్వాత ఈ యొక్క చెక్ పోస్టులు బీట్లు ఇంటెన్సిఫై చేశాము. ఇంటెన్సిఫై చేసిన దాంట్లో భాగంగా ఆ చెక్ పోస్ట్ని మన నూజివీడు రూరల్ సీఐ గారు బాలసురేష్ గారు, అలాగే ముసునూరు ఎస్ఐ బాసు కొత్తగా మొన్న రీసెంట్గా 4 డేస్ అవుతుంది అని ఆ ఎస్ఐ గారు, తర్వాత మిగతా స్టాఫ్ అందరూ కలిసి కాట్రేనిపాడులో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక ఆటో అటు పక్కకు రావడం జరిగింది. అయితే వెనక్కి తిప్పి పారిపోవడానికి ట్రై చేశారు అతను. ఇంకా ట్రై చేస్తే దాని మీద ఆ వ్యక్తి వాళ్ళని వెంటనే మా సిబ్బంది వాళ్ళని చుట్టుముట్టి మాట్లాడి మరి మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క ప్రిలిమినరీగా మాకు వాళ్ళ దగ్గర గంజాయి ఉందని తెలిసింది. దాంతో మరి చట్టం ప్రకారం పాటించాల్సినటువంటి గెజిట్ ఆఫీసర్స్ని అక్కడికి పిలిపించుకొని వాళ్ళ ద్వారా ఆ యొక్క మద్యత్ రిపోర్టుని ప్రిపేర్ చేసి ఆ మద్యత్ రిపోర్టుల ప్రకారంగా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే దాంట్లో ఈ అస్లాం ఖాన్ అని చెప్పేసి పఠాన్ అస్లాం ఖాన్ అతను ఈ ఆటోని యూజ్ చేస్తున్నాడు ఎక్కువగా. అతను ఈ సిద్దిక్ హుస్సేను, తర్వాత దేవకొండ ప్రతాప్, తర్వాత ఆరేళ్ళు చరణ్ అతను మైనర్ అతను మేజర్ కాదు. బట్ అయితే ఈ అస్లాం ఖాను, ఈ సిద్దిక్ హుస్సేను, దేవకొండ ప్రతాప్ వీళ్ళు బాగా ఈ యొక్క గంజాయికి తర్వాత చెడు వాళ్ళకి బాగా బానిసలయ్యి వాళ్ళు ఈ యొక్క మన ఏజెన్సీ ఏరియా దారకొండ ఉంది మారేడుమల్లి.